డెవలప్మెంట్ నేను కూడా ఒక ఒక విజన్తోనే పనిచేసుకుంటూ పోయిన సందర్భాన్ని ఎంతసేపు రోడ్స్ డ్రైన్స్ అనే కాకుండా భవిష్యత్తులో మెయిన్ రోడ్స్ ఎట్లా ఫోకస్ చేసుకోవాలి, మనకున్న చెరువులను ఎట్లా ఫోకస్ చేసుకోవాలి, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి కొన్ని చేసుకుంటూ పోతున్న సందర్భంలో శాశ్వతంగా పరిష్కారమయ్యే దిశగా ఎగ్జాంపుల్ తీసుకోవాలని అన్నారు. నిజంగానే అక్కడ చాలా రోజుల నుండి సమస్య ఎదుర్కొన్న సమస్యని కొంత పరిష్కారం చేసుకోగలిగాం. అంటే రాజేందర్ రెడ్డి గారి దగ్గర కానీ లావణ్య దగ్గర కానీ చాలా రోజులు పైన వస్తున్న డ్రైన్ కొంత అవుట్లెట్ చేసుకోగలిగాం. కొంత శేఖర్ వాళ్ళ దగ్గర ప్రాబ్లం ఉంది, భవిష్యత్తులో ఖచ్చితంగా దాన్ని ప్రాబ్లం సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాం. అంటే ప్రతి కాలనీలో కూడా అన్నీ కంప్లీట్ అయిపోయినాయంటే కాదు, కొన్ని ఉంటాయి, వాటి అన్నింటి కూడా చేయడానికి మరొకసారి అవకాశం ఇవ్వమని మిమ్మల్ని కోరడానికి ఇక్కడికి రావడం జరిగింది. మీకు అందరికీ కూడా మనస్ఫూర్తి కోరుతాము, మరొకసారి అవకాశం. ఇది ఒక సైడ్ అయితే మధ్యతరగతి వాళ్ళు లేకపోతే ఇక్కడ ఉన్న పేదవాళ్ళు చాలామంది ఉంటారు. ప్రభుత్వం నుండి రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు చాలా వరకు మెజారిటీకి చేరాల్సిన అవసరం ఉంది. నాకైతే నమ్మకం విశ్వాసం ఉంది, వేదిక మీద ఉన్న గౌరవ కార్పొరేటర్స్ కానీ మాజీ సర్పంచులు కానీ ఇక్కడ ఉన్న నాయకులు కార్పొరేటర్లుగా గెలవకపోయినా మేము మళ్ళీ భవిష్యత్తులో మేమే ఉంటామనే ఆలోచనతో మా సోదరులు ఓడిపోయినా కూడా మీకు అందుబాటులో ఉండే ప్రయత్నం వేదిక మీద ఉన్న కొంతమంది సోదరులు నిరంతరం చేస్తున్న సందర్భంలో కేసీఆర్ గారు ఇచ్చిన ప్రతి పదవి అయిపోతే మీకందరు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుందని మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ఇవే కాకుండా ఏ చిన్న ప్రభుత్వం రావాల్సింది ఉన్నా ఖచ్చితంగా వీళ్ళందరూ మీతో ఉంటారు, నేను కూడా ఉంటానని మరొకసారి మనవి చేసుకుంటూ మరొకసారి నా విజ్ఞప్తి ఏంటంటే పోటీ చేస్తున్న అభ్యర్థులని డెఫినెట్గా మీరు చదవగలగాలి. ఎందుకంటే ఒకటి రెండు మూడు ఒక బుక్నైతే చూస్ చేసుకొని చదవగలగాలి, వాళ్ళ వెనకాల ఉన్న లీడర్షిప్ను కూడా చదవగలగాలి, వాళ్ళ వెనకాల ఉన్న లీడర్షిప్ విజన్ ఏంటో కూడా చూడగలగాలి. అప్పుడే మనం కోరుకున్న అభివృద్ధి జరుగుతుంది, మీరు వేసిన ఓటుకు విలువ ఉంటుందని మాత్రం మరొకసారి మీకు అందరికీ మనవి చేసుకుంటూ ఈరోజు ఏ పార్టీ నుండి ఎవరు వచ్చినా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా విఘ్నులు, బాగా ఆలోచించగలుగుతారు. ఇంకా మరికొంత ముందుకు పోవాలంటే మీ అందరి సహకారం కావాలని మరొకసారి మిమ్మల్ని అందరినీ మీరందరూ కూడా